ఫిబ్రవరి 14, 2019 న జమ్మండ్ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ 100 కేజీస్ ఎల్ఈడి బాంబ్తో మన కాన్వాయ్ని ఢీకొట్టి 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్ల మరణానికి కారణమయ్యాడు. దీనికి ప్రతీక మన భారత సైన్యం ఆపరేషన్ స్విఫ్ట్ రీట్రీట్ ఆపరేషన్ బందర్ పేరుతో జరిపిన సర్జికల్ స్ట్రైక్సే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. ఈ సర్జికల్ స్ట్రైక్స్ మోడర్న్ డేస్లో పాకిస్తాన్పై భారత్ జరిపిన అతిపెద్ద స్ట్రాటజికల్ వార్గా అభిప్రాయపడవచ్చు. ఈ సర్జికల్ స్ట్రైక్స్లో న్యూ టెక్నాలజీ, సరికొత్త స్ట్రాటజీస్ని భారత్ అనుసరించింది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉగ్రవాదులు ఉగ్రదేశం వాడిన టెక్నాలజీ స్ట్రాటజీ ఏంటో పరిశీలిస్తే, ఉగ్రవాద సంస్థ వాళ్ల కమ్యూనికేషన్ మొత్తం వర్చువల్ సిమ్ కార్డ్ ద్వారా జరిపారు. వర్చువల్ సిమ్ కార్డ్ అంటే ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ బేస్డ్ సిమ్ కార్డ్. సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా మనం ఫోన్లో మాట్లాడటానికి ఫిజికల్గా సిమ్ కార్డ్ ఫోన్లో వేసి మాట్లాడుకుంటాం, కానీ ఈ వర్చువల్ సిమ్ కార్డ్ ఒక ఇంటర్నెట్ బేస్ యాప్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈమెయిల్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్తో లాగిన్ అయ్యి కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ వర్చువల్ సిమ్తో ఆఫ్లైన్లో కూడా మాట్లాడుకోవచ్చు. ఈ ఉగ్రవాదులు వాడింది యుఎస్ బేస్డ్ వర్చువల్ సిమ్. దీనికి స్టార్టింగ్ నెంబర్ +1. నెక్స్ట్ ఉగ్రదేశం స్ట్రాటజీస్ విషయానికి వస్తే, వీళ్ళు అనుసరించింది బ్లీడ్ ఇండియా స్ట్రాటజీ. అంటే మన సైన్యంతో నేరుగా పోరాటం చేయకుండా టెర్రర్ అటాక్ చేసి మన సైన్యాన్ని దెబ్బకొట్టడం. వీళ్ళకు నేరుగా ఢీకొట్టే సత్తా లేదు కదా. దాన్ని వాళ్ళు 1965, 1971, 1999 యుద్ధాల్లో చూశారు. ఈ టెర్రర్ అటాక్స్ అయితే వాళ్ళకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మరొకటి, వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఎలాగైతే 2001 పార్లమెంట్, 2008 తాజ్ హోటల్ దాడిని తప్పించుకున్నట్లు. ప్లస్ వాళ్ళకి మన దేశంలో కొంతమంది సపోర్ట్ కూడా దొరుకుతుంది కదా. ఇక మన గవర్నమెంట్ మన సైన్యం వాడిన టెక్నాలజీ అండ్ స్ట్రాటజీస్ చూద్దాం. ముందుగా టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సర్జికల్ స్ట్రైక్స్లో మనం మాట్లాడుకోవాల్సింది నావిగేషన్ సిస్టమ్ గురించి. దీనికి మనం మన సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ IRNSS ఆర్ నావిక్ని వాడాం. దీని ద్వారా మనం ఎగ్జాక్ట్లీ టెర్రర్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయగలిగాం. నెక్స్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, మనం ఈ ఎయిర్ స్ట్రైక్స్కి దసాల్ట్ ఏవియేషన్ వారి మిర్రాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ని, అలాగే Sukhoi 30 అండ్ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో ముందుగా బాంబింగ్ కోసం మిర్రాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్ని యూజ్ చేస్తాం. ఇవి లైట్ వెయిట్ మరియు చాలా ఖచ్చితమైన టార్గెట్లని ఛేదించగలవు. ఇంకా ఇవి మిడ్ ఎయిర్ ఫ్యూయల్ ఫిల్లింగ్ కూడా చేసుకోగలవు. ఇంకా ఇవి డే అండ్ నైట్ ఏ కండిషన్లో అయినా బాంబింగ్ చేయగలవు. వీటిని మనం 1 డజన్ వరకు ఆ ఉగ్రదేశంలోకి తీసుకువెళ్ళాం. వీటికి ఎయిర్ సపోర్ట్గా 4 మనమే మోడిఫై చేసుకున్న Sukhoi 30 ఎయిర్ క్రాఫ్ట్స్ని యూజ్ చేశారు. ఇంకా సర్విలెన్స్ కోసం 2 ఇజ్రాయలీ ఫాల్కాన్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, మన దేశ సొంత తయారీ అయిన నేత్రా ఎయిర్బోర్న్ ఎయిర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ UAVని వాడాం. ఇవి ఎయిర్ స్ట్రైక్ ప్లానింగ్ని 100% సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక డిస్ట్రాయర్స్ విషయానికి వస్తే, ఇజ్రాయలీ బిల్ట్ స్పైస్ అంటే స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ బాంబ్స్. ఈ బాంబ్సే ఎందుకంటే ఇవి మనం ఇచ్చిన టార్గెట్ని 60 కిలోమీటర్ల నుండే హై రిజల్యూషన్ కెమెరాస్తో వాచ్ చేస్తూ పిన్ పాయింట్ ప్రిసిషన్తో టార్గెట్ని ధ్వంసం చేస్తాయి. అలానే ఈ బాంబ్స్కు GPS లొకేషన్ని ఫిక్స్ చేసి టార్గెట్ మీదకు వదలవచ్చు. ఇంకా ఈ డిస్ట్రాయర్స్ బంకర్స్ని, హై కాంక్రీట్ స్లాబ్స్ని పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్ళి వాటి అడుగున బ్లాస్ట్ అవుతాయి. దీంతో చుట్టుపక్కల సాధారణ ప్రజల ఇళ్లకు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండదు. ఇక మన దేశం అనుసరించిన స్ట్రాటజీస్ విషయానికి వస్తే, మనం 2 రకాలైన స్ట్రాటజీస్ని ఇక్కడ గమనించాలి. 1 పొలిటికల్, 2 ఆర్మీ. ముందుగా పొలిటికల్గా చూస్తే, మనం పొరుగు దేశ అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్ళి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాం. అంటే అది అంతర్జాతీయంగా చాలా ఒత్తిడిని తట్టుకోవాలి. ఇంకా పాక్ లాంటి దేశం అయితే అది న్యూక్లియర్ వెపన్డ్ కంట్రీ. మళ్ళా వాళ్ళ న్యూక్లియర్ పాలసీ కూడా నో ఫస్ట్ యూజ్ అని ఉండదు. అంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ వెపన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి తోడు వాళ్ళు మాట్లాడితే ముందుగా ఈ వెపన్స్ గురించే చెప్పి ఇతరులను భయపెట్టే రకం. ఇంకా అంతర్జాతీయ విషయాలకు వస్తే, యుఎస్కు పాక్ కావాలి. ఎందుకంటే అప్పుడు ఆఫ్ఘన్ విషయంలో తాలిబాన్కు యుఎస్ మిలిటరీకి మధ్య బ్రోకర్గా పనిచేయడానికి,
ఇక చైనా కంటే వాళ్ళ ఎకనామిక్ కారిడార్ విషయంలో దానికి ఈ ఉగ్రదేశ స్నేహం కావాలి. చైనా యుద్ధ నిపుణుడు సంతోజు ఒక మాట అంటాడు, నీవు 100 యుద్ధాలైనా గెలవచ్చు నీకు నీ శక్తి నీ శత్రువు శక్తి తెలిస్తే. ఒక యుద్ధంలో ఓడినా మరొక యుద్ధంలో గెలుస్తావు నీకు నీ శక్తి తెలిసి నీ శత్రువు శక్తి తెలియకపోతే. ఇక నువ్వు ప్రతి యుద్ధంలో ఓడిపోతున్నావు అంటే దానికి అర్థం నీకు నీ శక్తి గురించి అసలు తెలియదని. ఈ మాటల్ని 100% మన ప్రభుత్వం నిజం చేసుకుంటుంది. 2019 సమయానికి యుఎస్ కు పాక్ కంటే భారత్తోనే ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ ఓషియన్ రీజియన్ లో దాని ఉనికిని కాపాడుకోవడానికి. ఇక చైనా అయితే భారత్ ను కాదనుకుంటే దాని ఎకానమీ సిస్టమ్ టోటల్ గా మారిపోతుంది. సో ఈ జియో పొలిటికల్ రిలేషన్ నేపథ్యంలో అంతర్జాతీయ దేశాల మద్దతును మన దేశం పొందగలదు. కాబట్టి పొలిటికల్ గా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండేసరికి మన ప్రధాని ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక న్యూక్లియర్ వెపన్స్ గురించి అయితే మన దగ్గర కూడా మదర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అలాగే ఈ వెపన్స్ మన వైపు రాకముందలే మనం ఆ దేశంలోనే వీటిని డిస్ట్రాయ్ చేయగలం. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆర్మీ స్ట్రాటజీ విషయానికి వస్తే మన ఆర్మీ ఇంటెలిజెన్సీ ఏజెన్సీస్ త్రివిధ దళాల సమన్వయంతో అంతకుముందు ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. అంతేకాక మనపై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ మీద ఎప్పటి నుంచో మన ఇంటెలిజెన్సీ ఏజెన్సీస్ నిఘా ఉంచాయి. ఇక ఎయిర్ స్ట్రైక్స్ చేసిన విధానం చూద్దాం. ఈ ప్లాన్ సింపుల్ బట్ ఎగ్జిక్యూషన్ బ్రిలియంట్ గా ఉంది. ముందు జైషే సంస్థ యొక్క ముఖ్యమైన ప్లేసెస్ ని మన ఆర్మీ ఐడెంటిఫై చేసింది. అవి బవాల్పూర్, ఇది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో ఉంది. సవాయి నల్లా, ఇది పిఓకే లోని ముజఫర్బాద్ దగ్గర ఉంది. మూడవది ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ లోని బాలాకోట్, వీటిని టార్గెట్ చేశారు. జైషే ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్ అయితే బవాల్పూర్ లోనే ఉంది. ఇక్కడ వీళ్ళ హెడ్ క్వార్టర్ మసీదు, హాస్పిటల్స్, మార్కెట్, స్కూల్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్లేస్ ని అవాయిడ్ చేశారు. కానీ అసలైన టార్గెట్ ని రీచ్ అయ్యే వరకు ఈ ప్లాన్ లో ఈ ప్లేస్ ని టార్గెట్ ప్లేస్ గా అందరూ అనుకునేలా మన సైన్యం చేయగలిగింది. అలానే మన ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ లో నైట్ ఫ్లయింగ్ సార్టీస్ చేయడం మొదలు పెట్టారు. దానికి తోడు ఫిబ్రవరి 20 నుండి 24వ తేదీ వరకు బెంగళూరులో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్ షో కోసం మన ఎయిర్ ఫోర్స్ ఈ షార్టెస్ట్ చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం చేశారు. ఇక ఫిబ్రవరి 26 నైట్ ఏం జరిగిందంటే మన నేత్ర సర్వేలియన్స్ యుఏవి పాక్ ఇండియా బోర్డర్ లో సర్వేలియన్స్ మొదలు పెట్టాయి. ఇక్కడ తెలిసింది ఏంటంటే 2 పాక్ F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎల్ఓసి దగ్గర పహారా కాస్తున్నట్లు తెలిసింది. ఇక మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలైంది. ముందుగా 6 జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టేకాఫ్ అయి బవాల్పూర్ వైపు వెళ్లడం మొదలు పెట్టాయి. దీంతో పాక్ సర్వేలియన్స్ ఒక్కసారిగా బవాల్పూర్ మీద ఎయిర్ స్ట్రైక్స్ జరగబోతుందని ఈ 2 F-16 విమానాలు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ బవాల్పూర్ ని కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా మన ఎయిర్ స్ట్రైక్స్ ప్లేస్ కి పాక్ ఎయిర్ ఫోర్స్ కి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ మన ఆర్మీ చేయగలిగింది. ఈలోగా మనం మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్, Sukhoi-30 మిడ్ ఎయిర్ రీఫీలింగ్ IL-76 లు ఆగ్రా దిసల్లీ బేస్ క్యాంప్ నుండి ఢిల్లీ వైపు ఫ్లై చేసి అక్కడ నుండి లో ఫ్లయింగ్ ఫార్మేషన్ లో ఇంటర్నేషనల్ బోర్డర్ ని క్రాస్ చేసి బాలాకోట్ మీద భీకర దాడి చేశాయి. బాలాకోట్ ఒక ప్లేసే కాదు, ముజఫరాబాద్, చకోటి కూడా ఈ దాడిలో ఉన్నాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ టాప్ లీడర్స్ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ట్రైనర్స్ హతమయ్యారు. అఫీషియల్ లెక్కల ప్రకారం 264 మంది టెర్రరిస్టులు పోయారని తెలిసింది. కానీ ఇతర ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రకారం 300 ఉగ్రవాదులు పరలోకానికి పోయారని తేలింది. రీసెంట్ గా పుల్వామా అటాక్ తో సంబంధం ఉన్న సమీర్ దార్ ను కూడా డిసెంబర్ 30, 2021 మన భద్రతా బలగాలు లేపేశాయి. ఈ విధంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ పూర్తయింది. ఈ మెయిన్ స్ట్రైక్స్ కి ప్లాన్ చేసింది ఎయిర్ మార్షల్ ఘానయ్యం, మన ఎన్ఎస్సీఏ చీఫ్ అజిత్ దోవల్ సార్. అలానే ఈ స్ట్రైక్స్ చేసిన రోజు నైట్ అంతా భారతదేశ ముఖ్య నేత నిద్రపోకుండానే మొత్తం స్ట్రైక్స్ అంతా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రైక్స్ సక్సెస్ అయిన తర్వాతే తిరిగి ఆయన డైలీ రొటీన్ మొదలైంది. అంటే ఉదయం 4:30 నుండి యోగాతో ఆయన డే మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.